హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎం మరి వీడియోలో చూస్తున్నారు కదా స్లాబ్ హోల్ వచ్చేటప్పటికి అతి సునాయాసంగా వేయాలంటే మనం ఎప్పుడైనా సరే స్లాబ్ బెజం హోల్ వేయాలనుకున్న సందర్భాల్లో వరుసని తొలుతూ వెళ్ళాలి అంటే మనకి ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ స్లాబ్బెజం వేయాల్సిన సందర్భాలు రావటం జరుగుతుంది శానిటేషన్ వర్క్ అయితే ఇంకా పెద్ద బెజం వేస్తాం అయితే స్లాబ్ ఒకే సాట స్లాబ్కు పొడవకూడదు మీరు ఎప్పుడైనా సరే డ్రిల్ మిషన్ని మనకి డెమోషన్ని కొంచెం కొంచెంగా తులుతూ వెళ్తున్నప్పుడు ఏంటంటే స్లాబ్ బెజ్జం అనేది పడటం జరుగుతుంది అలా కాకుండా సాట మీరు స్లాబ్ గనక హోల్ మన డ్రిల్ మిషన్తో గోడకు హోల్ చేసినట్టు చేస్తే మిషన్ మీద ఎఫెక్ట్ మన మీద కూడా వైబ్రేషన్ అంతా బాడీకి వచ్చేసి మనకి ఒలినిప్పులై రావటానికి కూడా కారణం అవుతుంది ఎప్పుడైనా కానీ మీరు ఒక రోజులో ఒక పది బెజ్జాలు అతి సునాయాసంగా వేయచ్చు అయితే మీరు ఎప్పుడూ కూడా స్లాబ్కి హోల్ వేసేటప్పుడు తొలుత్తు వెళ్ళాలి అప్పుడే మీకు అతి సునాయాసంగా హోల్ అనేది పడటానికి అవకాశం ఉంటుంది చాలామంది నేను గమనించిన విషయం ఏంటంటే కొత్తగా మనకి వర్ష వర్కర్స్ వస్తూ ఉంటారు టెక్నీషియన్ ఒకేసట హోల్ అనేది డ్రిల్ మెషిన్ మనకి గోడకి డ్రిల్ బిట్టి ఎలా వేస్తున్నాము అలా వేసి పొడుస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఏంటంటే స్లాబ్ హోల్ పడటం అనేది కష్టమవుతుంది అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీకు సునాయాసంగా హోల్ పడాలి అంటే కొంచెం కొంచెంగా స్లాబ్ని ఎప్పుడు కూడా కొంచెం కొంచెంగా తొలుస్తూ వెళ్ళారంటే మీకు స్లాబ్ హోల్ అనేది పడటం జరుగుతుంది అంటే మరి అప్పుడు పెద్ద బెజ్జం అవుతుంది కదా అంటే లాస్ట్కి తలకు మీకు ఎంత బెజ్జంగా చూసుకొని బెజ్జాన్ని బట్టి తొలుస్తూ వెళ్ళాలి ఇక్కడ గమనిస్తే మనం చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటే మీకు అతి సునాయాసంగా బెజ్జాలు వేయగలుగుతారు అలా కాకుండా ఒకేసారి డ్రిల్ ఆడిచ్చారంటే విపరీతమైన వైబ్రేషన్ అనేది బాడీకి రావటం జరుగుతుంది ఈ వీడియోలో మనకు స్లాబ్బెజ్జాం గురించి చదవటానికి కారణం ఏంటంటే చాలామందిని నేను గమనించా వర్కర్స్ని మనకి కొత్తగా వాళ్ళు స్లాబ్ ఎగ్జామ్ అయ్యి అనగానే ఒకేసారి మెషిన్ పెట్టి ఒక్కడే డ్రిల్ అనేది మోక్ చేస్తున్నారు అప్పుడు మెషిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మనిషి మనమే కాదు మెషిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అతి సునాయాసంగా స్లాబ్ బెజ్జం వేసే పద్ధతి ఏంది తొలుత్తు వెళ్ళాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో స్లాబ్ స్లాబ్బెజ్జం అతి సునాయాసంగా ఎలా వేసుకోవాలో చెప్పానని భావిస్తున్నాను కొంత ఉపయోగపడుతుంది ఏంటంటే కొత్తగా స్లాబ్బెజ్జాలు వేసే టెక్నీషియన్ కానీ స్లాబ్ స్లాబ్బెజ్జం అంటే భయపడకుండా ఆ స్లాబ్ స్లాబ్బెజ్జం ఏముంది వేసేస్తా అన్న తీరికి రావాలి రావాలంటే వేసే విధానం తెలిస్తే ఏ పని చూసినా భయపడాల్సిన పని ఉండదు ధైర్యంగా చేయగలుగుతారు